మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని కించపరుస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే కేటీఆర్ కించపరిచేలా మాట్లాడటం సరికాదని డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. మహిళలను అవమానించేలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కేటీఆర్ మహిళలను బస్సులలో క్లబ్ డ్యాన్సులుగా, బస్సును క్లబ్ గా చేసి క్లబ్ డ్యాన్సులు చేయమని, డిస్కో డ్యాన్సులు చేయమని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి మా మహిళా కాంగ్రెస్ సోదరి మనులందరూ కూడా చెప్పుతో సన్మానం చేయడం జరిగింది. దాంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేయడంతో పాటు ఇక కేటీఆర్ కు అహంకారానికి మరొక ఇదో పరాకాష్ఠకు నిదర్శనం ఇది. కేటీఆర్ అనేటి వ్యక్తి పబ్బులలో క్లబ్బులలో తిరగడం ద్వారా వచ్చినటువంటి అరాచకమైనటువంటి సంస్కృతి ఈ రోజు ఇక్కడ ఆడవాళ్ళ పైన విషయం చల్లడం ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే గత 8 నెలలుగా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఆర్థికంగా బలపడుతున్న సందర్భంలో వాళ్ళను తక్కువ వంచన చేసే విధంగా ఎక్కడ టీఆర్ఎస్ కు చెడ్డ పేరు వస్తుందో, కాంగ్రెస్ బలపడుతుందనే ఒక కారణంతో తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఆలోచనలతో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత మాట్లాడే కేటీఆర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఎందుకు కేటీఆర్ మాటలు మీరు ఖండించడం లేదు? ఎందుకు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో మహిళలను అసభ్యంగా మాట్లాడినది మీకు కనిపించడం లేదు? ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలా? కేటీఆర్ ను క్షమాపణ చెప్పని కోరాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో ఈ జిల్లా